హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నిన్న వీడియోలో మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చినాయి, ఎలా చెక్ చేసుకోవాలని చెప్పాను కదా. కానీ చాలా మంది నిన్న కామెంట్ చేశారు మాకు ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి చాలా మంది కొన్ని డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం ఈ రోజు ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో మనకి మీరు ఏ జోన్ అప్లై చేసినా సరే, ఎక్కడైనా సరే మీరు లాగిన్ అవ్వచ్చు. ఏదన్నా జోన్ లో మీరు ఇక్కడ ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక అందరికీ కూడా సేమ్ ఇదే లింక్ కి మీకు డైవర్ట్ అవుతుంది. మీరు జార్ఖండ్, బీహార్, ఏపీ, సికింద్రాబాద్ ఇలా ఎక్కడ అప్లై చేసినా అక్కడ లింక్ క్లిక్ చేస్తే అన్ని కూడా ఒకటే లింక్ కి డైరెక్ట్ అవుతాయి. కాబట్టి మీరు ఎక్కడ లాగిన్ అయినా పర్లేదు, ఏ జోన్ ఎక్కడ చెక్ చేసుకోవాలనే కన్ఫ్యూజన్ అనేది లేదు. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి లాగిన్ అయితే ప్రతి ఒక్కరికి కూడా డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. కానీ నిన్న సర్వర్ బిజీ కారణంగా, ఎందుకంటే వాడు పర్టికులర్ గా రెండింటికి పెడతాం హాల్ టికెట్ సెప్టెంబర్ 9 అని చెప్పి మెన్షన్ చేసి పెట్టాడు. కాబట్టి అందరూ ఆన్లైన్ లో ఉన్నారు. ఇండియా మొత్తానికి కూడా గ్రూప్ డి ఇండియా మొత్తం మీద ఒకటే సైట్ ఉంది కాబట్టి అందరూ ఒకేసారి ట్రై చేయడం వల్ల సర్వర్ బిజీ ఎర్రర్స్ అనేవి వచ్చినాయి. సో మాక్సిమం ఈ రోజుకి అందరికి కూడా క్లియర్ అయి ఉంటుంది. ఈ రోజు మీరు చెక్ చేసుకుంటే మీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఇది ఒక కారణం సర్వర్ బిజీ వల్ల. ఇంకొక కారణం ఏంటి అంటే ఎందుకు ఓపెన్ అవ్వలేదు అంటే, ఓకే ఇక్కడ మెసేజ్ ఉంది చూడండి, మీకు పైన డిస్ప్లే అవుతుంది. మెసేజ్ లో సారాంశం ఏంటంటే, ద ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ లైవ్ ఫర్ ద క్యాండిడేట్ షెడ్యూల్ ఫ్రమ్ 17/9/2018 టు 16/10/2018. అంటే మీకు గమనించినట్లయితే ఏఎల్పి ఎగ్జామ్ అనేది మనకు ఒక 10 రోజులు అనేది జరిగింది కదా, అదే విధంగా గ్రూప్ ని ఇంకా ఎక్కువ మంది అప్లై చేశారు కాబట్టి ఇంకా ఎక్కువ షిఫ్ట్ లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో మనకి లాస్ట్ డేట్ ఫస్ట్ షెడ్యూల్ ప్రకారం 16/10 అంటే అక్టోబర్ 16 దాకా ఉన్నాయి. అంతే, అంతటితో అయిపోయింది అని కాదు, ఇంకా తర్వాత కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. కాకపోతే ఆ ఎగ్జామ్స్ అనేవి ఈ కేవలం 17 నుండి స్టార్ట్ అయ్యి 16/16 దాకా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇప్పుడు మీకు ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే 16/16 తర్వాత కూడా ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి, వాటి ఎగ్జామ్స్ లో మీకు గనక పడితే గనక మీకు 13 తారీఖు నుండి డీటెయిల్స్ అనేవి వస్తాయి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అందుకే కొంతమందికి ఓన్లీ నేమ్, ఫాదర్ నేమ్ రావడం గానీ, ఎగ్జామ్ సిటీ రాకపోవడం గానీ, అలాగే మెసేజ్ అనేది ఒక రకంగా ఈ విధంగా డిస్ప్లే అవడం, 16 తర్వాత మీకు డిస్ప్లే అవుతుంది, 16 తర్వాత ఎగ్జామ్ ఉంది, లేదా 13 నుండి డిస్ప్లే అవుతుంది అని కొంతమందికి వచ్చినాయి మెసేజెస్ అనేవి, వాటి కారణం అనేది ఇది. అంటే మీకు ఆ విధంగా మెసేజ్ వచ్చి మీకు డీటెయిల్స్ ఓపెన్ అవ్వలేదు అంటే, ఈ విధంగా వచ్చింది అంటే మెసేజ్ అంటే మీకు 13/3 చెక్ చేసుకున్నప్పుడు మీకు డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఆల్రెడీ మీరు స్టేటస్ చెక్ చేసుకునే ఉంటారు, స్టేటస్ లో కనుక మీకు సక్సెస్ అని వస్తే మీకు ప్రాబ్లం అనేది ఏమీ లేదు, మీకు ఖచ్చితంగా హాల్ టికెట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, స్టేటస్ అనేది కూడా పెడతాం జరిగింది, మీకు స్టేటస్ లింక్ కూడా ఒకసారి ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఓపెన్ అయితే ఇప్పుడు కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది కారణం, ఒకటి సర్వర్ బిజీ వల్ల, ఇంకొకటి ఈ సెకండ్ షెడ్యూల్ వల్ల మీకు 13/3 ఓపెన్ అవుతాయి కాబట్టి కొంతమందికి ఓపెన్ అవ్వలేదు. సో చాలా మంది డౌట్ అడిగారు, సో నాకు డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి దానికి ఇదొక కారణం. మీకు ఇటువంటి మెసేజ్ డిస్ప్లే అయితే కనుక మీరు ఒకసారి 13/3 మళ్ళీ లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి, అప్పుడైతే మీకు డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే, ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎలా ఇచ్చాడు, కొంతమందికి దూరం ఇచ్చాడు, కొంతమందికి దగ్గర ఇచ్చాడు, అంటే ఎగ్జామ్ సెంటర్ అనేది ఎలా ఇస్తాడు అంటే, మీరు అప్లికేషన్ లో అప్లై చేసినప్పుడు మీ హోమ్ అడ్రస్ అనేది మీరు మెన్షన్ చేస్తారు కదా, మీ హోమ్ అడ్రస్ మెన్షన్ చేసినప్పుడు ఆ హోమ్ కి దగ్గరగా ఉండేలా వాడు సెంటర్ అనేది ఇస్తాడు. మీరు ఏ జోన్ అయినా అప్లై చేసుకోండి, నేను చాలా మందిని గమనించాను వేరే జోన్ లో జార్ఖండ్ ఇలా అప్లై చేసిన వాళ్ళు కూడా మనకి విజయవాడ అంటే లోకల్ స్టేట్ లో ఏపీలోనే సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే వాడు సెంటర్స్ అనేవి మీరు ఏ జోన్ అప్లై చేశాడు అన్న దాన్ని బట్టి కాకుండా మీ హోమ్ అడ్రస్, మీరు అప్లికేషన్ లో అప్లై చేసినప్పుడు మీ హోమ్ అనేది ఎక్కడ ఉంటుందో, మీ పిన్ కోడ్ ఉంటుంది కదా, దానికి దగ్గరలో సెంటర్స్ అనేవి ఇస్తాడు. కానీ కొంతమందికి దూరంగా ఎందుకు వస్తున్నాయంటే, సో మీరు సపోజ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి అన్ని ఇవ్వడానికి ఉండదు, ఎందుకంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్న సెంటర్స్ మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో మీ పిన్ కోడ్ కి, మీ ఏరియాకి సపోజ్ మీరు విజయవాడ హోమ్ అడ్రస్ ఉంది, మీరు విజయవాడ పెడితే మీ విజయవాడ దగ్గరలో ఉన్న సెంటర్స్ ఏవనేవి చూసి మీకు ఇస్తాడు. కానీ ఏ ప్రాతిపదికన ఏ ఆర్డర్ లో ఇస్తాడంటే, ఆల్రెడీ ఏఎల్పిలో చెప్పాడు ఈ విషయం అనేది, ఫస్ట్ పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో పీడబ్ల్యూ వాళ్ళకి, వాళ్ళకి వాళ్ళ హోమ్ కి దగ్గరలో ఉన్న సెంటర్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో పీడబ్ల్యూ వాళ్ళు ఫినిష్ అయిపోయిన తర్వాత గర్ల్స్, లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దగ్గరలో ఉన్న సెంటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఫస్ట్ పీడబ్ల్యూ వాళ్ళకి, లేడీస్ కి ఇచ్చేసరికి విజయవాడ మొత్తం ఉన్న సెంటర్స్ అన్ని ఒకవేళ ఫిల్ అయిపోతే, సో మిగతా జెంట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దగ్గరలో ఉన్న సెంటర్, అంటే విజయవాడకి దగ్గరలో ఉన్న గుంటూరు గానీ అలా వేరే సెంటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మేల్స్ అందరినీ కూడా
ఇంకా గుంటూరు విజయవాడ ఫీల్ చేసినప్పటికి ఇంకా మిగిలిపోతే ఇంకా దాని దగ్గరలో ఉన్న సెంటర్ అనేది వస్తారు. అంటే ఈ విధంగా మీకు లాంగ్ సెంటర్ అనేది వస్తుంది. సో కొంతమంది సికింద్రాబాద్ జోన్ పెట్టిన వాళ్ళు కూడా చెన్నై కూడా వచ్చింది అని కామెంట్ చేశారు. అదైతే అంతవరకు నిజమో అనేది కన్ఫర్మేషన్ అయితే నాకు తెలియదు, కానీ మీరు వేరే జోన్ సప్లై చేసిన వాళ్ళు కూడా హోమ్ స్టేట్ లో అయితే సెంటర్ వచ్చింది. ఇదైతే నేను కన్ఫర్మ్ గా చెక్ చేశాను పర్సనల్ గా, ఇదైతే నేను చూసి చెప్తున్నాను కాబట్టి. సో ఈ విధంగా సెంటర్ అనేది అలాట్ చేయడం వల్ల కొంతమందికి దగ్గర కొంతమందికి దూరంగా రావడం జరుగుతుంది. సో చాలా మంది అడిగిన డౌట్స్ కి క్లారిఫికేషన్ అనేది దొరికింది అనుకుంటున్నాను. సో ఎవరైతే ఈ విధంగా మెసేజ్ డిస్ప్లే అయిందో వాళ్ళు ఒకసారి 13వ తారీఖు చెక్ చేసుకోండి. మీకు స్టేటస్ లో గనక గ్రూప్ డి చెక్ చేసుకున్నప్పుడు సక్సెస్ అని వస్తే గనక మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే వచ్చే అవకాశం అనేది లేదు. ఓకే, సో ఇది ఈ రోజు వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. అలాగే గ్రూప్ డి ప్రిపరేషన్ కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేసుకుని చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్.